ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీతో మాట్లాడకపోవటం మేడంకి మనస్తాపంగా ఉంది అని తెలిసినప్పుడు నువ్విలా బాధపడుతూ కూర్చోవడం కంటే వెళ్ళి మేడంతో మాట్లాడితే మంచిది కదక్కా. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయక్క. ఎదురుపడి మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపిస్తే పోనీ, ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. అమ్మ మౌనంగా ఉందంటే నేను చెప్పింది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉందనిపిస్తుంది. మళ్ళీ అమ్మ మనసు మారకముందే అమ్మను ఒప్పించాలి. అమ్మా, నేను వెళ్ళి ఈశ్వరిని తీసుకొస్తాను. ఈ విషయంలో ఈశ్వరి సలహాలు సంప్రదింపులు అడిగితే నేను అవసరం కొద్దీ ఆమెను వాడుకున్నట్టు అవుతుంది. సుందరమూర్తి, ఆగు నాన్నా. ఇలారా, కాల్ చేద్దాం. ఆగు. ఏంటమ్మా? వద్దు నాన్నా, నిన్ను చెంపదెబ్బ కొట్టిన ఈశ్వరి సలహాలు తీసుకోవడం నాకిష్టం లేదు. నువ్వు ఇంకా అదే మనసులో పెట్టుకుంటే ఎలాగమ్మా? చెప్పాను కదా నాన్నా, నీ విషయంలో ఈశ్వరిని క్షమించలేకపోతున్నాను. కానీ నా పెళ్లి విషయంలో ఈసారి ఏదైనా పొరపాటు జరిగితే నేను అసలు తట్టుకోలేనమ్మా. అందుకే ఈ ఒక్కసారికి ఈశ్వరి సలహా తీసుకుందామమ్మా. నిన్ను నవమాసాలు మోసి కానీ అల్లారు ముద్దుగా